ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఎక్కడ వచ్చినారనుకుంటారా ఇక్కడ వచ్చినా మన అందరికి వచ్చిన ఒక పెద్ద మనుషుడు అంటే జరా ముచ్చడితం వచ్చి ఊరికి వచ్చిన ఊరి పేరు వచ్చేసి ఎర్రారం ఈ మండలం అందరూ సంగారెడ్డి జిల్లా అనమాట ఇక సర్వసభ్యులరా పటేల్ పేరు వచ్చేసి ఇక పటేల్ పేరు వచ్చేసి బొమ్మనగర్ వెంకటరెడ్డి అనమాట ఇక ఊళ్ళందరూ ముద్దుగా ప్రవీణ్ రెడ్డి అంటారంట పటేల్ని ఇక పటేల్ కూడా మంచిగా ఉన్నాడు జరిగి బొద్దిగా మంచిగా ఉన్నాడు లడ్డుగా ఇక పటేల్ తోటి మనం ముచ్చట పెడదాం మరి నీ దగ్గరకు వచ్చినాయి బావునా పటేల్ అంత మంచిదేనా జర ముచ్చట చేద్దామని వచ్చిన పటేల్ మరి చేద్దామా బాగానే ముచ్చట పెడుతూ బాగానే పనులు చేస్తున్నట్టు ఊళ్ళో అందుకని జర ముచ్చట చేద్దామని వచ్చిన చేద్దామా ముచ్చట పెడదాం మరి మంచి పటేల్ జర మన గురించి చెప్పే ఇక పటేల్ పటేల్ నువ్వు రాజకీయంలోకి ఎప్పుడు వచ్చావు పటేల్ వాళ్ళ అమ్మ నాయన ఏమైనా రాజకీయం చేసేలా నువ్వు రాజకీయంలోకి వచ్చినావు రాజకీయంలోకి ఎప్పుడు వచ్చినావు పటేల్ అమ్మ నాయన ఉన్నారు ఇంతకుముందు అమ్మ నాయన ఏం చేస్తుర్రే వేసా పటేల్ పటేల్ ఫస్ట్ నుండి 2013 నుండి ఉన్నావు ఇక్కడ అబ్బా గెలిచినవి మంచి పని చేసిన ఉద్యమంలో ఉన్న పాత్ర ఉన్న అదే మరి మన పోలీసుల దెబ్బలు కానీ అరెస్టులు కానీ కేసులు కానీ మన అన్యాయ పట్టాలి మన మీద మరి పటేల్ ఏడు కూతురు పటేల్ పోలీస్ దెబ్బలు కూడా తిన్నావు అటు ఇటు పోయి బాగానే కష్టపడవు పటేల్ అబ్బా మీరే ఉంటారు అవును బాగానే పాత్ర చేసినావు అయితే తెలంగాణ ఉద్యమం మన తెలంగాణ మనం సాధించుకున్నట్టు చేసినావు అందులో కూడా మన పాత్ర ఉంది అయితే కష్టం అయితే ఉన్నది మంచి అబ్బా సర్పంచ్ పోటీ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినావు కానీ మరి ఊళ్ళో ప్రజలు ఎట్లా స్పందించారా ఓట్లు ఇస్తామన్నారు ఏమన్నారు మన సమస్యలు చెప్పారా పట్టాల మనం పట్టాల మరి మన రూపాయలు కరసేనా సీసాలు చిన్న చిన్న సీసాలు అంటున్నారు అది కూడా ఏం లేవా ప్రేమతో నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది పట్టాల అన్న ముఖంలోనే ఉన్నది కళ అనేది మంచి చేసిన పట్టాల మనం ఇష్టం పట్టాలు పెట్టుకున్న పెట్టుకోలే పట్టాల ఏమేమి పనులు చేసామో అని ఊరికి చెప్పు చెప్పు పట్టాల అయిపోతుండే మన చుట్టుపక్కల నుంచి బోర్డు ప్రైవేట్ తీసుకున్నా బోర్డు బయట తీసుకున్నా సమస్య మాక్సిమం తీసుకున్నా ఇంకా తీరాలి ఇంకా తీరాలి ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఇక ముందు ముందు చేస్తావా అవి ముఖం పట్టే హండ్రెడ్ పర్సెంట్ నా ఇచ్చా మాట ఖచ్చితంగా ఇవ్వడం ప్రయత్నం చేస్తాను ఎందుకంటే డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉంటాయి పట్టాల స్ట్రీట్ లైట్ అయితే
ఇక్కడికి దసరా దసరా చేస్తారు పాట ఎలా అంతే చెట్లు మొత్తం సీన్ ఉంది మొత్తం అంతే మంచి స్పందన ఉంది ఈసారి సార్ రూపొందించడం 3 రోజుల ప్రణాళిక 10 రోజుల ప్రణాళిక ఆ సమయంలో ఏం పని చేసిన ఒకటి మన ఊరికి మళ్ళా చెట్లు పాత ఇల్లు కూడా వచ్చినప్పుడు చూసిన పట్టాల నీళ్ళు కూడా కోసం ట్యాంక్ అవు సూపర్ అవును మన కేసీఆర్ సార్ అదే విధంగా మన సంక్షేమ పథకాలు పెట్టి బాగానే పెట్టి వాటి గురించి చెప్పబడాల మీ అభిప్రాయం కరెక్ట్ మాట అంటే పడాలా అంతే కేసీఆర్ సారే దేవుడి కరెక్ట్ మాట చిన్న పాప ఒకటి నుంచి పంట ప్రతి మనిషికి కేసీఆర్ చేస్తానే అవును పాపం చేసిన లేదు చేసిన పాపన లేదు అవును ప్రతి ఇంటికి మా ఊళ్ళో
ప్రతి ఇంటికి చేసారి పథకాలు పోతున్నాయి అబ్బా ప్రతి ఇంటికి బట్టలు మొత్తం మన 300 లక్షలు మనం ప్రతి ఇంటికి పెంచాము 1-2 పెంచాను ఫిజికల్ గా పెంచారు కానీ ఉద్యోగ పెంచారు కానీ దాన్ని దానికి సంబంధం బాగుంటుందా బట్టల దానికి సమస్య లేదు పథకాలను చెప్పాలంటే రోజు టైం పడతాం కార్యక్రమాలు మంచిది బట్టల సపోర్ట్ చేసిన చివరిగా ఇంకేమన్నా మన ఊరికి ఏమన్నా ప్రభుత్వానికి చెప్పాలనుకుంటే నాకు ఏమన్నా ఫండ్స్ కూడా ఏమన్నా కావాలి నావద్దు అమ్మా ఏం కావాలి చెప్పే ఫస్ట్ గ్రామ పంచాయతీ ఫస్ట్ గ్రామ పంచాయతీ ఒకటి బీటీ రోడ్డు మీరు చూసినట్టు వస్తారు బీటీ రోడ్ ఒకటి అండర్ డ్రైనేజ్ ఒకటి మళ్ళీ సీసీ రోడ్డు ఇంకా మా ఎంత సెంటర్ లేదు మహిళలకు మహిళ సంఘాలైతే ఫస్ట్ నుంచి మనం సపోర్ట్ చేసారు టీఆర్ఎస్ వాళ్ళ కూడా పవన్ కడిసం మాట్లాడసం మా ప్రాంతాన్ని కూడా చేసాం ప్రాంతంగా తిరిగి మహిళ సంఘం కానీ ముద్రా సంఘాలు కానీ మన ఎస్సీ సంఘం కానీ అవన్నీ కావాలని అన్నతో చేసాను మాకు గ్యారంటీ ఉంది సపోర్ట్ చేసిన 100% నమ్మకం ఉంది తప్పకుండా పట్టాల.